కుప్పం నుంచి భువనేశ్వరి పోటీ తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో పోటీ చేయడం దాదాపు అసాధ్యమేనట నిజానికి పోటీ చేయకూడదన్న నిర్ణయాన్ని చంద్రబాబు గతంలోనే తీసుకున్నారంటూ ఓ గాసిప్ బయటకు వచ్చింది అరెస్ట్ వ్యవహారం ఆయనకు అనూహ్యంగా కలిసి వచ్చిందట ఇటు అరెస్ట్ అయి చంద్రబాబు జైల్లో ఉన్నారు గనుక నారా భువనేశ్వరి దాదాపుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేసినట్లే నిజం గెలవాలంటూ భువనేశ్వరి జనంలోకి వెళ్లడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది చంద్రబాబు సతీమణి కంటతడి పెడుతున్నారన్న చర్చ గ్రామస్థాయి వరకు వెళ్ళిపోయింది ఇదేం పద్ధతి అన్న ప్రశ్న జనంలో వైఎస్ జగన్కి వ్యతిరేకంగా షురు అయింది గతంలో వైఎస్ జగన్ మీద కూడా ఇదే తరహా అరెస్ట్ సింపతి క్రియేట్ అయిన సంగతి తెలిసిందే అదే ఫార్ములాను ఇప్పుడు టీడీపీ వాడుతోందంతే కుప్పంలో ఎటు చంద్రబాబుని ఓడించడానికి వైసీపీ తమదైన వ్యూహాలని రచించింది కానీ కుప్పంలో తాను పోటీ చేయకుండా తన సతీమణి భువనేశ్వర్ని దించాలనే నిర్ణయాన్ని చంద్రబాబు అమలు చేస్తే ఆ తర్వాత ఈక్వేషన్స్ అనూహ్యంగా మారిపోతాయి జైలులో ఉన్న చంద్రబాబు అనారోగ్యం బారిన పడ్డారంటూ టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న ప్రచారము వ్యూహాత్మకమే ఆ అనారోగ్యమే సాకుగా చూపి జైలు నుంచి విడుదలయ్యాక కూడా చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండే అవకాశం లేకపోలేదట పరిస్థితులు అనుకూలిస్తే చంద్రబాబు నారా లోకేష్ సహా బ్రాహ్మణి కూడా పోటీలో ఉంటారని అనుకూలించని పక్షంలో చంద్రబాబు పక్కకు తప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం టాలీవుడ్లో ప్రముఖులు కొందరు పాలిటిక్స్లో బిజీగా ఉంటే అది సినిమా రంగాన్ని వాడుకుని పొలిటీషియన్స్ మాత్రం తమ మైలేజ్ని పెంచుకునే పనిలో ఉన్నారు అలా ఇప్పుడు టాలీవుడ్ నుంచి రాబోతోన్న చిత్రాలలో ఓ సెన్సేషనల్ బయోపిక్ చిత్రమే యాత్ర టూ కూడా ఒకటి